हाय, वेलकम बैक टू अवर चैनल खुशी आर्ट्स एंड व्लॉग्स। వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా, వినాయక చవితి రోజు అందరూ వినాయకుడికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు అలాగే పాల తాళికలు చేస్తుంటారు। ఇప్పుడు బెల్లంతో పాల తాళికల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। సో ఇప్పుడు పాల తాళికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి వేడెక్కాక అందులోకి ड्राई फ्रूट्स ऐड काजू एंड द्राक्ष अलागे इंदलो की एंड कोबर मुक्कलु इला कट चेसी वेसुकोवाली। बादम कूडा ऐड चेसुकोवच्चु। इला दोरगा वेयिंचुकोवाली। इला गोल्डन कलर अयिते वच्चेसाक वीटिनी ఒక బౌల్ లో తీసి పక్కనైతే పెట్టేసుకోండి। ఇప్పుడు అదే బౌల్ లోకి ఒక కప్పుకి కొంచెం తక్కువ నీళ్ళని వేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం ని యాడ్ చేసుకోవాలి। ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇలా బెల్లం అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని ఒక బౌల్ లో వేసుకొని అందులో కొంచెం salt ని యాడ్ చేసుకొని కలుపుకోండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన వాటర్ ని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి। పిండిని కొంచెం గట్టిగానే కలపాలి, అప్పుడే మనకు పాల తాళికలు విరిగిపోకుండా వస్తాయి। ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఈ పిండిని మనం చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాళికల్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా చేతితో నేను చూపిస్తున్న విధంగా అయితే తాళికల్ని చేసుకోవాలి। తాళికలు మందంగా ఉంటే ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది, అలాగే లోపల ఉడకదు కాబట్టి ఇలా సన్న సన్నగానే చేసుకోవాలి। ఇవి చేస్తున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుతూ తాళికల్ని చేసుకోవాలి। అప్పుడే ఇవి అన్ని విడివిడిగా ఉంటాయి। ఇలా తాళికలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక బౌల్ లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక కడాయిలో ఒక గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి। ఇవి హీట్ అయ్యే లోపు ఒక కప్పు బెల్లం ని మనం ముందుగా నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం అందులో వేసేటప్పుడు ఫిల్టర్ చేసుకొని అయితే చేసుకోవచ్చు, అప్పుడు ఈ డస్ట్ అంతా మనకు వచ్చేస్తుంది। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాళికల్ని ఇలా వాటర్ హీట్ అయ్యాక ఇందులోకి వేసుకోవాలి। కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। వీటిని చాలా స్లోగా అయితే కలుపుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట। హై ఫ్లేమ్ లో పెడితే తాళికలు అనేవి అడుగంటుతాయి। ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న బెల్లం ని ఇలా ఫిల్టర్ చేస్తూ వేసుకోవాలి। అప్పుడు మనకు ఇందులో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ అవుతుంది। ఇలా వేసాక దీన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి, అప్పుడే అడుగంటదు। కొంచెం చిక్కగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ పిండిని ఇలా వాటర్ లో వేసి కలుపుకోండి। దీన్ని
మనం ఇందులోకి యాడ్ చేసి కలుపుకోవాలి ఇందులోకి 3 యాలకుల్ని దంచి వేసుకోండి అలాగే 1/2 కప్పు పాలని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం తాలికలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా కలిపి యాడ్ చేసుకోవాలి ఇక ఇప్పుడైతే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా గోధుమ పిండి ఇంకా బెల్లంతో తయారు చేసిన పాల తాలికలు ఎలా వచ్చాయో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్